అందరూ బాగున్నారా మనము పాఠశాలకు దూరం కావచ్చు కానీ చదువుకు దూరం కాకూడదు అందుకే మన ఉపాధ్యాయులు వీడియో పాఠం రూపొందించారు వాటిని మీ ముందుకు తీసుకొచ్చారు ఆ వీడియో పాఠాలను చూస్తూ విజ్ఞానాన్ని పొందండి సరేనా పిల్లలు మన చుట్టూ ఉన్న పరిసరాలలో మనం ఎన్నో రకాల వస్తువులను పరిస్థితులను విషయాలను గమనిస్తూ ఉంటాం వాటి మధ్య జరిగేటువంటి సంబంధాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం అలాగే వాటి మధ్య గల తేడాలను కూడా మనం గుర్తిస్తూ ఉంటాం పిల్లలు మీకు కనిపిస్తున్న ఈ బొమ్మను బాగా పరిశీలించండి అందులో ఏమేమి ఉన్నాయో చెప్పండి ఆ వెరీ గుడ్ ఒక ఇల్లు చెట్లు పక్షులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయిలకి మనం పేరు పెట్టుకుందాం రాము సోము ఇక్కడ నీళ్ళల్లో ఆడుతున్న పిల్లలు రవి గోపి బాలు రాజు పిల్లలు మీకు కనిపిస్తున్న జంతువుల పేర్లు చెప్పండి ఆ వెరీ గుడ్ కుక్క ఆవులు పక్షులు ఎలుక తాబేలు ఈ జంతువులను మనం ఇక్కడ చూస్తున్నాం కదూ చూశారా పిల్లలు రెండు పూల కుండీలు కూడా కనిపిస్తున్నాయి మరొకసారి చిత్రాన్ని బాగా పరిశీలించండి ఏమైనా తేడాలు ఉన్నాయో ఒక్కసారి గమనించండి పిల్లలు మనం చూస్తున్న ఇద్దరు పిల్లల్లో ఏమైనా తేడాలు గమనించారా ఆ అవును రాము లావుగా ఉన్నాడు సోము సన్నగా ఉన్నాడు చూశారా పిల్లలు మన వాడుక భాషలో దొడ్డుగా ఉండడం బక్కగా ఉండడం అంటారు కదూ మనం చూస్తున్న పూల కుండీలలో ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది చూడండి పిల్లలు చిత్రంలో ఒక పెద్ద చెట్టు చిన్న చెట్టు కూడా కనిపిస్తుంది పిల్లలు తాబేలు ఎక్కడ ఉందో చెప్పండి అలాగే ఆవు ఎక్కడ ఉందో చెప్పండి అవును చెరువులోని నీటి లోపల తాబేలు ఉంది నీటి బయట ఆవు ఉంది ఇది వరకు టీవీ నడవడానికి యాంటీనా ఉంచేవారు మరి యాంటీనా ఎక్కడ ఉంది అవును పిల్లలు ఇంటి పైన ఉంది కదూ చిత్రంలో కుక్క ఎక్కడ ఉన్నది వెరీ గుడ్ పిల్లలు చెట్టు కింద అరుస్తూ ఉన్నది కదూ ఇంటి పైన యాంటీనా ఉంది చెట్టు కింద కుక్క అరుస్తూ ఉంది పిల్లలు మనం చూస్తున్న చిత్రంలో నీటిలో ఎక్కువ లోతులో ఉన్న అబ్బాయిలు ఎవరు వారి పేర్లు చెప్పు అవును పిల్లలు నీటిలో ఎక్కువ లోతులో ఉన్న పిల్లవాళ్ళు రవి రాజు మరి తక్కువ లోతులో ఉన్నవారు ఎవరు గోపి బాలు సరేనా పిల్లలు ఇక్కడ ఏ కొండీలో ఉన్న మొక్కకి ఎక్కువ పూలు ఉన్నాయి చూసి చెప్పండి వెరీ గుడ్ పెద్ద కుండీలో ఉన్న మొక్కకి ఎక్కువ పూలు ఉన్నాయి పెద్ద కుండి చిన్న కుండి చెట్లు ఎక్కడ ఉన్నాయి ఇంటికి దగ్గరలో పెద్ద చెట్టు ఉంది ఇంటికి దూరంలో ఒక చిన్న చెట్టు ఉంది దగ్గర దూరం పైన చిత్రంలో ఏ పక్షి చాలా ఎత్తులో ఎగురుతుంది ఆకాశంలో పైన ఎగురుతున్న పక్షి ఎక్కువ ఎత్తులో ఉంది ఈ చిత్రంలో చూడండి ఎలుక ఎక్కడికి పోతుంది ఎలుక తన నివాసమైన కలుగు లోపలికి వెళుతుంది పొడవు గల మనిషి పొట్టిగా ఉన్న మనిషి ఈ కోతులలో పొడవుగా ఉన్నదానిని చూపండి మనకు ఎన్నో రకాల పనులు చేసుకోవడానికి చేతులు బాగా ఉపయోగపడతాయి ఇందులో
ఎడమ చేయి కుడి చేయి వీటి రెండింటిని సరిగా గుర్తించాలి ఈ చిత్రాల ద్వారా వస్తువులు మరియు సన్నివేశాల మధ్యగల తేడాలను గుర్తించడం మనం తెలుసుకున్నాం ఈ చిత్రాల ద్వారా అనేక భావనలను తెలుసుకున్నాం వాటిని మరొకసారి మనం చదువుకుందాం లోపల బయట పైన కింద లావు సన్నం పెద్ద చిన్న ఎక్కువ తక్కువ పొడవు పొట్టి ఎడమ కుడి ఈ అభ్యాసాలను మనం చాలా అర్థవంతంగా నేర్చుకున్నాం పిల్లలు మీరంతా కూడా మీ ఇంట్లో గాని మీ చుట్టూ ఉన్న పరిసరాల్లో గాని వివిధ రకాల వస్తువులతో సన్నివేశాలతో ఈ భావనలను బాగా అభ్యాసం చేయండి సరేనా మీ ఇంట్లో ఉండే పెద్దవారితో గాని ఉపాధ్యాయులతో గాని చర్చించి సందేహాలను తీర్చుకోండి పిల్లలు కింది అభ్యాసాలు చేయండి మీకు కనిపిస్తున్న బొమ్మలో లావు ఉన్నది ఎవరో గుర్తించండి చిన్నది ఏదో గుర్తించండి మీకు కనిపిస్తున్న బొమ్మలో కింద మరియు ఎక్కువ దేనిని సూచిస్తున్నదో టిక్ పెట్టండి మీకు కనిపిస్తున్న చిత్రంలో బయట మరియు ఎక్కువ లోతును సూచించే దానిని టిక్ పెట్టండి మళ్ళొకసారి భావనలు చూద్దాం లావు సన్నం లోపల బయట పైన కింద పెద్ద చిన్న ఎక్కువ తక్కువ పొడవు పొట్టి ఎడమ కుడి దూరం దగ్గర మింటూ మిత్రుల పాట కథ అదిగో అదిగో మా పల్లె ప్రకృతి ఒడిలో మా ఇల్లే ఊరికి దూరం మా ఇల్లు చెరువుకు దగ్గర మా ఇల్లు అదిగో అదిగో మా పల్లె ప్రకృతి ఒడిలో మా ఇల్లే ఊరికి దూరం మా ఇల్లు చెరువుకు దగ్గర మా ఇల్లు బాగుందా పిల్లలు మీరు కూడా పాడండి ఇలాగే పైకి కిందికి చూపులు చూస్తూ మా ఇంటికి చేరిన మిత్రులు పైకి కిందికి చూపులు చూస్తూ మా ఇంటికి చేరిన మిత్రులు లావుగా ఉన్న రాము సన్నగా ఉన్న సోము లావుగా ఉన్న రాము సన్నగా ఉన్న సోము పెద్ద చిన్న పూల కుండీలతో పరుగు పరుగున వచ్చారు పెద్ద చిన్న పూల కుండీలతో పరుగు పరుగున వచ్చారు సరదా ఆటలు ఆడుతూ నీటిలోకి దిగినారు తక్కువ లోతుల ఇద్దరు ఎక్కువ లోతుల ఇద్దరు అదిగో అదిగో మా పల్లె ప్రకృతి ఒడిలో మా ఇల్లే అదిగో అదిగో మా పల్లె ప్రకృతి ఒడిలో మా ఇల్లే ఊరికి దూరం మా ఇల్లు చెరువుకు దగ్గర మా ఇల్లు ఊరికి దూరం మా ఇల్లు చెరువుకు దగ్గర మా ఇల్లు ఇలా నేర్చుకోండి పిల్లలు సరేనా పిల్లలు పాఠ్యపుస్తకంలో ఉన్న అభ్యాసాలు పూర్తి చేయండి మళ్ళీ తర్వాతి పాఠంలో కలుద్దాం బాయ్